డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణ సినిమా షూటింగ్ లా జరుగుతోందని అన్నారు పొంగులేటి సుధాకర్. సినిమా వాళ్లు విచారణకు ముందు ఒకలా, విచారణ తర్వాత మరోలా స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు ఆయన. సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టు నటించడం అలవాటై ఇక్కడ కూడా నటిస్తున్నారని అన్నారు పొంగులేటి. మరి ఎవరైతే నమూనాలు తీసుకున్నారో వాళ్ళు ఓపెన్ వచ్చి బయట చెప్తున్నారు. లోన జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ గుట్టుగా ఉంచి దాని ఆధారంగా ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా మీరు చేయాల్సింది పోయి ఒక సినిమా తీస్తున్న షూటింగ్ తలపిచ్చే పరిస్థితిలో సినిమా యాక్టర్ల వ్యాఖ్యలు, ఇప్పటివరకు మాట్లాడినటువంటి సినిమా డైరెక్టర్లు కానీ యాక్టర్ ఎవరైతే అంతకుముందు వారి స్టేట్మెంట్లు, సిట్టు ముందుకు పోయి వచ్చిన తర్వాత స్టేట్మెంటు, జమీన్ ఆసమాన్ ఫరక్ ఉంది. అసలు ఏమీ తెలియనట్టు. సహజంగా నటులు సినిమా అంటే నటించాలి స్క్రిప్ట్కి తగ్గట్టు, డైరెక్టర్ దాని తగ్గట్టు చేయాలా. ఒక సినిమాని తలంపించేటట్టు చేస్తున్నారా? సొసైటీలో ఉన్న జాడ్యాన్ని రూపుమాట్రానికి చేస్తున్నారా? ఏ రాజకీయ ఒత్తిళ్లు మీ పైన పనిచేస్తున్నాయి? ఎంతమంది తెర వెనుక అదృశ్య హస్తాలు ఎందుకు పనిచేస్తున్నాయి?